మొదటి యోహాను పత్రిక 5:19 మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. మరలా చదువమ్మా. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. దేవుని సంబంధులైన వాళ్ళంతా స్తోత్రం, కాని వాళ్ళంతా స్తోత్రం. అది అటెన్షన్. ఓకే, మంచిది. 20వ భాగం, దేవుని సంబంధంలో వారి జీవిత విధానాలు. యిర్మీయా గ్రంథంలో చూడండి, 31వ అధ్యాయం 12వ వచనం తగ్గించినానా? వారు వచ్చి మా అమ్మ ఆగు, వారు వచ్చి ఆగమ్మా. ఇది 5వ వచనం, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. సమూహములుగా వచ్చెదరు. వారిక ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోటవలే నుందురు. ఆమేన్. సమూహములుగా వచ్చెదరు. వారు ఎప్పటికీ కృషింపక అంటే నశింపక, నీళ్లు పారు తోటవలే ఉందురు. ఆమేన్. దేవుని సంబంధంలో ఎలాగూ ఉండాలి అనంటే నీరు పారే తోటలాగా ఉండాలి. ఆమేన్. నీరు పారే తోట ఎలాగుంటుంది? నీరు పారని తోట ఎలాగుంటుంది? మనం పొలాలని లేక వ్యవసాయాన్ని చూస్తే ఒక సంవత్సరం క్రితం 2 సంవత్సరాలు లోపు అవుతుంది, రౌతును బట్టి అంటే రైతును బట్టి పంట ఉంటుంది. రెండవది నీరు పారే తోట నీరు పారినట్టుగానే ఉంటుంది. ఎవరో తీసుకెళ్తే ఆ పొలాల్లోకి వెళ్ళాను, ఒకటి తెల్లజొన్న, రెండవది మొక్కజొన్న. తెల్లజొన్న దాటిన తర్వాత మొక్కజొన్న తోట వస్తుంది. ఈ తెల్లజొన్న ఎలా ఉందంటే చూడటానికి ముద్దొచ్చేటట్టుగా ఉంది, పెద్ద పెద్ద కంకులతో పచ్చగా నిగనిగలాడుతూ ఉంది పొలం అంతా. అది ఎవరిదో నాకేం తెలుసు. ఇది చాలా బాగుంది అన్నాను నేను. ఇదేం చూశారు సార్, ఇంకెదరకు రండి అన్నాడు ఆయన. వాళ్ళు ఇద్దరు పట్టుకుని నడిపిస్తున్నారు ఆ బోధి కాలవ. ఎటు అడిగేసినా జారి పడే పరిస్థితే వాళ్ళకి అలవాటు కాబట్టి కింద ఏముందో వాళ్ళు చూసుకోవట్లే, లస లస తొక్కేసుకుని వెళ్ళిపోతున్నారు. కొంచెం వెళ్ళంగానే ఇది మొక్కజొన్న అని చెప్పక్కర్లా, తెలిసిపోద్ది కదా. చాలా బాగుంది కండి, సీడ్ అది, సీడ్కి వేసేటువంటి అన్నీ మామూలు కాల్చడానికి ఇచ్చేవి కాదు. కాల్చుకోవచ్చు, ఉడకేసుకోవచ్చు, కానీ అది సీడ్ కొరకే తీస్తారు. చాలా బాగా ఉంది. ఒక్కొక్క కండి దరిదాపు 3 ఉందా అనిపించింది. దాని పక్కన ఇంకోటి ఉంది, రేపు మాపు ఊడిపోయేటట్టుగా ఉంది అది. ఇప్పుడు చెప్పండి, ఆ 2 పొలాలు చూసిన తర్వాత ఈ పక్క ఉన్నటువంటి పంటను చూస్తే ఇదేంటి బాబు అన్న. ఆయన అన్నారు, వేసే టైంలో వేయడు, నూర్చే టైంలో నూయడు, వచ్చే టైంలో రాడు, పోసే టైంలో మందు పోయడు, అందుకనే దాని బతుకట్ అయిందన్నాడు. ఒక పశువు బాగుందంటే మేపే వాళ్ళని బట్టి ఉంటుంది. ఒక ఇల్లు శుభ్రంగా ఉందంటే ఇల్లును చూడు, మీరే చెప్పాలి. అది ఎక్కడే పెట్టి ఇవాళ తిన్నవి, వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు కాబట్టి వారానికి ఒకసారి కడుక్కుంటారు. ఏంటి అంతే,
ఉతుక్కోవడం వారానికి ఒకసారి తింటే మాత్రం ముప్పదులు తింటారు, కానీ ఉతకటం వారానికి ఒకసారి, కడగటం ఒకసారి. ఏండు చెప్పరే, మనకు రోజు ఎండి వాళ్ళకి ఈకెండు మాత్రమే కదా. దేవుని పిల్లలు ఎలాగూ ఉండాలి, లేక దేవుని సంబంధులు వారి లక్షణాలు ఎలాగ ఉండాలంటే నీరు పారు తోట వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ఆరిపోయినా ఎండిపోయినట్టుగా ఉండకూడదు. ఎందుకు ఇలా ఉంది అంటే, ఇది అంటారు చూసారా, నాకు జీతం లేదు, మా దొరకి కోపం లేదన్న అంట ఒక ఆయన. ఆయనకి ఎట్టాగో కోపం లేదు, వీడికి ఎట్టాగో జీతం లేదు. ఇటువంటి చోట ఫలితాలు యజమానుడు కోరలేడు, ఫలితాలు ఈ పనివాడు లేక ఈ వ్యక్తి ఇవ్వలేడు. ప్రతిదాంట్లో డిసిప్లిన్ ఉండాలి, ప్రతిదాంట్లో కూడా ఒక పద్ధతి ఉండాలి, ఒక ఆత్మీయతలో నడవాలి. అలా నడిస్తేనే యజమానుడు ఇస్తాడు. వాని వాని సామర్థ్యం కొలత ఇచ్చారని రాయబడింది. ఒకరికి 5 తలాంతులు చెప్పాలి, ఒకరికి చివరిలో చెప్పండరా, చివరిలో 1 తలాంతు ఖరీదు ఎంత గట్టి చెప్పండి, 3,600 రూపాయలు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాని వాని సామర్థ్యము కొలది ఇచ్చెను. నీ సామర్థ్యం ఎంతో నీ సామర్థ్యానికి తగినట్టే ఇస్తారు. ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది, లేక ఒక గవర్నమెంట్ నిర్మించబడింది. వారి వారి అర్హతను బట్టి ఎన్నుకోబడినటువంటి చీఫ్ మినిస్టరు, వారి అర్హత 1 కమ్యూనిటీ, 2 విద్యార్హత, 3 ప్రజాస్పందన, 4 వాళ్ళు ఎంతవరకు విన్ అయ్యారు, వాళ్ళ మెజారిటీ ఎంత. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ వాక్చాతుర్యం చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత సర్వే చేస్తారు. ఇవన్నీ మనకు తెలియదు. ఇవన్నీ సర్వే చేసి, అబ్బే ఈ అబ్బాయి ఈయన అసలు ఎందుకు పనికిరాడు, ఆ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత వాళ్ళ ముఖమే చూపించారనుకోండి, అది కూడా అమల్లో తీసుకుని దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఇష్టం లేని ఫోన్లు వస్తే ఏం చేస్తారు, హలో బ్లాక్ లిస్ట్లో పెడతారా? ఇక అరుస్తానే ఉంటారు వాళ్ళని, వీళ్ళకి వినపడదు, వీళ్ళకి పరిగేది లేదు, ఇక అంతేది ఏ లిస్టు. మరి పనిచేయని వాళ్ళని ఒక నాయకుడు, సరైన నాయకుడు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడితే పోలీసుల పని చాలా తగ్గిపోద్ది. నిజమైతే ఆమెన్. లాయర్ల పని చాలా వరకు తగ్గిపోద్ది. కారణం ఏంటి, బ్లాక్ లిస్ట్ మన ఇండియాలో లేదు గనకే ఇలా ఉంది మన వ్యవస్థ. బ్లాక్ లిస్ట్ అనేక దేశాల్లో ఉంది. ఒకసారి సరైనటువంటి పరిస్థితి చేయకపోతే ఆ డెమోక్రసీ ఒప్పుకోదు. వారిని తీసుకెళ్ళి పక్కన పెడతారు, ప్రజాసేకరణ చేస్తారు. చాలా వరకు ప్రజాసేకరణ చేసిన తర్వాత ఆ వ్యక్తి నిలబెట్టాలా లేదా అని అధ్యక్షుడు ఎన్నిక చేసుకుంటాడు, నిర్ణయించి అక్కడ ఓటింగ్ పెడతారు. ఈ వ్యక్తి లాభం లేదు, కుదరదు. భారతదేశం యొక్క పుట్టు పౌరత్వాలు కలిగిన వ్యక్తి ఇంగ్లాండ్ దేశానికి నాయకుడయ్యాడు, కుదరదు అన్నారు అక్కడ నల్లవాళ్ళు, కొందరు నీగ్రో వాళ్ళు, రకరకాలుగా చాలామంది అన్నారు. అలాగ అమెరికా దేశానికి కూడా అధ్యక్ష స్థానంలో వ్యక్తి కూడా భారతదేశం మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు నిలబడ్డారు వాళ్ళు, భారతదేశం వల్ల నీగ్రో వాళ్ళ అని కాదు, వారి పరిస్థితి ఎలాగుంది, వారి ఫార్మెట్ ఎలాగుంది, ఇవన్నీ కూడా చూసిన తర్వాత అది ఏ పార్టీ అయినా సరే నాయకుడు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం వాళ్ళు నిలబెడతారు. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని సంబంధిగా ఉన్నప్పుడు నీ సామర్థ్యం కొలది దేవుడు 8 నీకు కృపనిచ్చాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి ఏం చెప్తారు, ఖాళీ కూర్చీ చెప్పు, తగ్గించినానా. ఆమేన్.
నీ సామర్థ్యం కొలది. నీ సామర్థ్యాన్ని పెంచుకుంటా ఉంటే దేవుడు నీ కృపలను పంచిపెడతా ఉంటాడు. ఒకరికి ఒకటి ఇచ్చారు, ఒకరికి 5 ఇచ్చారు, ఒకరికి 9 తలాంతులు ఏమి లోటు లేకుండా ఇచ్చారు. అదే కొరింథీ సంఘం. 9 కృపావరాలు పొందినటువంటి ఈ సంఘము, ఈ సంఘస్థులు ఏం చేశారంటే పూర్తిగా భక్తి జీవితంలో భ్రష్టులు అయిపోయారు. క్రమం పోయింది, ఇక వాళ్ళు కంట్రోల్ లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఆరాధన ప్రార్థన జరుగుతూ ఉంటే దేవుని సంబంధులకి దేవుడు ఇస్తారు. దాన్ని నిలబెట్టుకోకపోతే ఏం జరుగుద్దో చెప్తున్నాను. ఆరాధన జరుగుతూ ఉంది, ఒకడు పాట పాడేవాళ్ళు, ఇంకొకళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, ఇంకొకళ్ళు అర్థం చెప్తున్నారు, ఇంకొకళ్ళు ప్రవచనం పలుకుతున్నారు. అంత ఎట్లా ఉందంటే ఏ తక్కిడి గట్టి చెప్పండి. కప్పన ఏ తక్కిట్లో కూర్చోబెడతారా? మీ ఊళ్ళో కూర్చోబెడతారమ్మా? చెప్పు గట్టిగా. దాని చేతలో కూర్చోబెట్టమే చాలా కష్టం. దేన్ని? సంవత్సరానికి ఒకసారి ఎప్పుడన్నా పైనుంచి నీళ్లు పడకపోతే, వర్షం పడకపోతే దాన్ని ఎక్కడ పెడతారు? చేతలో పెట్టి దానికి తాడు కడతారు. మరి దూకుద్ది కదా అది. కాళ్ళు కట్టి తాడు కట్టి చేతకి బెజ్జం పెట్టి తాడు కట్టేస్తారు. అప్పుడు అదొక దేవర. దాని పక్కన ఒక కుక్కను తీసుకొచ్చి దాని మెళ్ళలో గాడిదలో కుడుగులో పడేస్తారు మెళ్ళ. అది తింటాక బెటరు, కానీ ఊరేగిస్తాక పెడతారట. అదంతే. ఈ సంఘము లేక కొరింథి సంఘము అదుపు తప్పింది. అందుకనే భక్త పౌలు 14 పత్రికలు రాస్తే 2 రాసిన పత్రికలు ఎవరెవరు రాశారంటే తిమోతికి 1, తర్వాత థెస్సలోనికులకు 1, తర్వాత కొరింథీయులకు 1. ఇవి 2 పర్యాయాలు రాసి 2 రాసేటప్పుడు ఏమంటారంటే బెత్తం పట్టుకు మీ దగ్గరికి వస్తున్నాను అన్నాడు. కర్ర ఒక మహానుభావుడు, గొప్ప దైవజనుడు కర్ర పట్టుకుని వస్తున్నారు అంటే ఏమిటి అంటే అలాంటి దుర్దశలో వాళ్ళు ఉన్నారు. క్రమం లేని బ్రతుకులో ఇష్టం వచ్చినట్టుగా నడవటం బిగిన్ చేశారు. ఏమంటారంటే పార్టీలు పెట్టారు. నేను పౌలు వాడును, నేను అప్పల్లో వాడును, నేను అది, నేను ఇది అన్నారు. ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చినా వీళ్ళు బతుకులు మారలా. మారాలని మన మనసులో ఉంటే ఒక్క మాటకే మారుతాం. నువ్వు వెళ్ళి నీ పెనివిటిని తీసుకురావమ్మా, నేను వస్తే నా పెనివిటితో నీకు ఎందుకు అందా? ఎక్స్ప్రెషన్లు అనవసరం, ఎగస్ట్రాలు అనవసరం. ప్రభువు చెప్పిన మాటకు లోబడితే జీవితాలే ధన్యమవుతాయి. అప్పుడు నీరు పారు తోటవలే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. నీవెళ్ళి తీసుకురాపో అయ్యా, నాకు ఉన్నవాడు కాదు లేదు అని నువ్వు చెప్పినది సరే. నీకు 4 భక్తులు ఉన్నారు, కానీ ఉన్నవాడు నీకు సొంతమైన వాడు కాదు. నిజమే చెప్పావు. స్తోత్రం. ఈ మాట విని నొచ్చుకోలేదు, ఈ మాట విని ఆమె ఏదో రియాక్షన్ ఇవ్వలేదు, కానీ ఊళ్ళో అందరికీ చెప్పింది ఏమని గట్టిగా, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాటతో మనసు మారిపోయింది, ఒక్క దర్శనంతో మనసు మారిపోయింది, ఒక్క కళతో మనసు మారింది. ఆమేన్. ఆకాశం నుండి భూమి మీద నుండి ఆకాశం వరకు నిచ్చినటువంటి దేవదూతల సమూహాలు ఎక్కుతూ దిగుతూ తాడి చెట్టు మీద ఎక్కినట్టుగా దిగటం ఏంటి? ఈ జరుగుతూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఒక్క స్వరం, నీవు పండుకున్న ఈ భూమిని నీకు నీ పిల్లలకి ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాటతో, ఒక్క దర్శనంతో, ఒక్కలతో. వాళ్ళు వినుబుద్ధి గలవారు గనక, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని సామర్థ్యాన్ని ఉపయోగించుకున్నారు గనక, వాళ్ళు ఎప్పుడు పచ్చని తోట వలె ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినను, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వారు మరి అధికంగా వృద్ధి పొందుదురు. హలో చెప్పాలి. లోబడిన వారు వృద్ధి పొందుదురు. అరే మైక్ లేదా మీ దగ్గర బిడ్డ? హలో, మీరే చెప్పాలి. చేంజ్ చెప్తారు, చెప్పారు. వృద్ధి పొందరు.
వృద్ధి అభివృద్ధి పొందరు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వారు మరీ అభివృద్ధి చెందుతారో, గట్టిగా అభివృద్ధి చెందరు. గుడ్ బాగా చెప్పాడు. మరి ఏమవుతారు? హఠాత్తుగా, ఆ జపరే మాట భయం వేస్తుంది ఏంటి, హఠాత్తుగా నాశనం అవుతారని రాయబడింది. ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. వారి అతిక్రమాలు సంఖ్యాకాండంలో ఉంది, వారి పాపములు వారిని తరిమి పట్టుకును అని రాయబడింది. సరే, వారి సామర్థ్యము అలాగుంది కనుక 9 వరాలు ఈ కొరింథీ సంఘంలో ఇస్తే, వరసవాయులు మర్చిపోయారు, క్రమశిక్షణ మర్చిపోయారు, దేవుణ్ణి పక్కన పెట్టారు, దేవుని పక్క దూసేశారు. అందుకనే భక్త పౌలు అపొస్తలుడు గొప్ప నాయకుడు ఏం పట్టుకున్నాడు, బెత్తం పట్టుకుని మీ దగ్గరికి వస్తున్నా అన్నాడు. ఆమెన్. అలాంటి హెచ్చరిక మనకు రాకూడదు. ఒక మాట ఉంది ప్రకటన గ్రంథంలో, దీపస్తంభాన్ని దగ్గర నుండి తీసి పారేస్తా అన్నాడు. అంటే దీపాన్ని తీసేటువంటి అర్థం ఏంటి? గట్టిగా ఈ పుట్టినరోజు ఫంక్షన్ అప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు దీపం ఊతారు, నాకు ఎందుకు ఊతారు నాకు ఇప్పుడు కూడా తెలియట్లేదు, మీకు తెలిస్తే చెప్పండి. శుభమాని, గట్టిగా చెప్పరే, శుభమాని పుట్టినరోజు చేసుకుంటున్నారు కదా, 5వ సంవత్సరం అంటే ఈ కొవ్వొత్తుల కంపెనీ వాళ్ళు కూడా నెంబర్ తయారు చేస్తారండి. మరి బిజినెస్ 5వ నెంబర్ తయారు చేశారు కొవ్వొత్తి. 5వ నెంబర్ తీసుకొచ్చి దాని మీద పెట్టాడు ఆయన. అంటే అర్థమేంటి, 5వ సంవత్సరం వయసు అని. అప్పుడు అగ్గిపెట్టి కూడా అక్కడ పెట్టారు. అవన్నీ చూసి నేను ఎప్పుడో సంగతిలే, అది పక్కన పెట్టించా. అయ్యగారు దీపం ఊదరా అన్నాడు. పిచ్చి ముఖం ఊదట వింటారా బాబు? మన పెద్దోళ్ళు ఏమన్నా పల్లెటూరు భాషలో చెప్పండి, దీపం ఊదనేవాళ్ళ పండెక్కించనేవాళ్ళ అంత తెలిసా మాట. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అంతా లేదు, స్విచ్ చేసేవా తీసేవా అంతే. అప్పుడు దీపం కొండెక్కించరా అనేవాళ్ళు. ఒక టైం వచ్చిన తర్వాత తీసుకెళ్లి గూట్లో పెట్టేవాళ్ళు. లాంతరం ఏమో కొండెక్కించేవాళ్ళు. ఎక్కడికి ఎక్కించాలమ్మా తెలుసా? అది ఎక్కడ మర్చిపోతాం. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆ లైట్ ఉందో ఈ లైట్ ఉందో తెలుసు కాదు. కానీ ఆ రోజుల్లో పరిస్థితి వేరు. ఆ దీపం కింద చదువుకున్న వాళ్ళు జిల్లా కలెక్టర్ అయ్యారు. మరి ఈ లైట్ల కింద కూర్చున్న వాళ్ళు అంతే. మరి సామర్థ్యం అనేది ఆ రోజుల్లో ఉన్న సామర్థ్యం వేరు, ఈ రోజుల్లో ఉన్న సామర్థ్యం వేరు. ఆ రోజుల్లో ఉన్న భక్తి జీవితం వేరు, ఈ రోజుల్లో ఉన్న భక్తి జీవితం వేరు. పక్క వాళ్ళని చూసి భక్తి చేసే రోజులు ఈ రోజులు, ఆ రోజుల్లో దేవుని వాక్యాన్ని దేవుని చూసి భక్తి చేసే రోజులు. కాబట్టి ఆ రోజులు ఈ రోజులు అని కాదు, మన అందరం ఒక ప్రత్యేకమైన నిర్ణయానికి రావాలి. ఏమిటది? పచ్చని నీరు పారు తోట. స్తోత్రం. నీరు పారే తోట ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. ఎలా ఉండాలి మనం? 20వ భాగంలో మరొక మాట చదువుదాం. యెషయా గ్రంథం 27:3, 58:11. యెహోవా అను నేను, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. పచ్చని తోట నీళ్లు పారుతుంటే దాన్ని ఏం చేస్తున్నారు? కాపు చేయుచున్నాను. యెహోవానగు నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. అక్కడ ఆగుదాం. ఏ నిమిషాన రైతు, నాకు తెలిసి ఏరియాను బట్టి 4 రకాల ఛాయిలు ఉంటాయి. అంటే భూములు 4 రకాలు ఉంటాయి. ఒకటేమో రేగడ మట్టి, అది ఎంత వేసినా సరే కాలు దిగిపోయి అంటుకుంటే వదలదు. ఇంకొకటి ఏముందంటే డ్రై ఏరియా అంటారు, అంటే రాళ్లతో కూడింది, ఎన్ని నీళ్ళన్నా పెట్టండి రాని అంటూ ఉంటుంది. వరదలు కూడా ఆ ప్రాంతాన్ని ఏమి చేయలేవు, ఎంత వచ్చినా తాగేస్తూ ఉంటుంది అది. ఆ ఏరియా డ్రై ఏరియా, తాగేస్తూ ఉంటుంది. ఇంకోటి ఉందండి పనికిరాని మట్టి, అడుగు పెట్టావంటే నిత్యమే పడిందంటే వదలది, అదొక టైపు. ఇట్లా 3-4 రకాల మట్టి లేక ఛాయిలు ఉన్నాయి. కానీ దేవదేవుడు మరి రైతాంగంగా చూస్తే కొన్ని ఏరియాల్లో పొలాన్ని బట్టి ఆ మట్టిని బట్టి నెలకు ఒక్కసారి తడేయాలి, తడేయాలంట రైతులదే. మరి కొన్నిసార్లు అయితేనేమో 2 నెలలకొకసారి, లేదంటే 3 సంవత్సరాలు అయితే సరిపోద్ది అంటారు. లోన జలసాంద్రత ఎక్కువ ఉంటే మట్టిలో
చేమ శాతం ఎక్కువ ఉంటే చెమ్మ శాతం ఆ పొలము లేక ఆ మొక్కలు ఎప్పుడూ కూడా పచ్చగా ఉంటాయి. కానీ దేవదేవుడు సంఘం అనేటువంటి పొలం, ఈ పొలంలో నాటబడిన నీకు నాకు ఎప్పుడు నీరు కడుతున్నారు గట్టి చెప్పండి. అక్కడ ఆమెను కాదు, అక్కడేం చెప్పండి బుడ్డోడు. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. సంవత్సరానికి ఒకసారా, లేక నెలకు మూడు సార్లా, లేక సంవత్సరం మూడు సార్లా, ప్రతి నిమిషమున దేవుడు నీకు నీరు కడుతున్నాడు. స్తోత్రం. ఎండిపోకుండా, మొదలు ఎండితే మొవ్వ ఎండిపోద్ది, అంటే నీ ఆర్థికం అంతా కూడా అభివృద్ధి లేకుండా ఇంకిపోద్ది. కష్టపడతావు కానీ సంపాదన నీ ఇంటికి రాదు. కాగితాల మీద నీ సంపాదన కనపడద్దు కానీ నిలవలో ఏది కనపడదు. ఎండిపోయిన చెట్టు ఎవరికి ఉపయోగం కాదు. నీవు నేను ఎండిపోకుండా, ఈ సంఘం అనే వ్యవస్థ వ్యవసాయం ఎండిపోకుండా పచ్చని తోటలాగా ఉండాలని దేవుడు ప్రతి నిమిషం నీరు కడుతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఏది వచ్చినా సరే చేయి అడ్డం పెట్టి తప్పిస్తున్నాడు. ఏది వచ్చినా నిన్ను నన్ను దేవుడు కాపాడుతున్నాడు. నీరు కట్టడమే కాదండి, కింద ఏం చేస్తున్నాడు? ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఎవరునా? ఎవడునా? ఎవరును? గట్టిగా చెప్పిన ఎవరును? ఎవడును అను? ఎవడును? అది ఎవరు అంటే కాస్త కొంచెం మర్యాద. ఎవడు అంటే రానివాడు వస్తే అన్నమాట, అర్థమైందా? కోపం వస్తే ఎవడు అంటారు సార్, అలా ఎవడు అంటే రానివాడు, కానివాడు. ఆమె ఏవేలి గ్రంథంలో రానివాడు కానివాడు మొక్కల మీద యుద్ధం చేశాడు. పసరి పురుగులు తిన్నవాడిని గొంగడు పురుగులు తిన్నాయంట, అవి వదిలేసిన దాన్ని ఇంకోటి తిందంట. ఆఖరి చూస్తే ప్రతి చెట్టు ప్రతి మొక్క ఏమైపోయింది? మూడైపోయింది, మూడైపోయింది. పచ్చని ఆకంటూ ఒకటి లేకుండా పోయింది. ఏవేలి గ్రంథం మొదట అధ్యాయం చూస్తే అలాంటి వాటిని, అలాంటి వారిని ఏమంటారండి? ఎవడు అంటారు. ఆమేన్. ఎవడును రాకుండా, ఏ తెగులును నీ గుడారమున సమీపించకుండా ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించాడు. వారు వచ్చి తమ చేతుల మీద నిన్ను పైకెత్తి పట్టుకున్నారు. ప్రతి నిమిషమున నీరు కడుతున్నారు. ఎవడును రాకుండా గట్టిగా కాపలా కాస్తున్నారు. తర్వాత దివారాత్రము దానిని కాపాడుచున్నాను, నా యందు క్రోధము లేదు. ఆమె ఈ రాత్రుల్లో దివారాత్రం అంటే డే అండ్ నైట్, పగలు రాత్రి. పగలు రాత్రి బైబిల్లో ఉన్న మాట, 91వ కీర్తనలో ఉన్న మాట ఏంటంటే పగటి వేళ ఎగురు బాణవట, చీకటిలో సంచరించు తెగులట, బాణము తెగులు, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగం. మరి ఈ మూట్లో ఏది మంచిది? పగలట, పగటి వేళ ఎగురు బాణము, మధ్యాహ్నం మందు పాడు చేసే రోగము. తర్వాత చీకటిలో సంచరించు తెగులు. మరి ఏది మంచిది? రోజు 3/8/24 గంటలుగా మూడు భాగాలుగా విభాగించబడింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే సెక్యూరిటీ కానీ ఏదన్నా కానీ మూడు భాగాలు ఉంటుంది. ప్రైవేట్ సెక్యూరిటీ అయితే రెండు భాగాలు ఉంటుంది, 2/12/24. అదే కేంద్ర స్థాయిలో వచ్చిందైతే 3/8 గడి చెప్పండి, మూడు భాగాలు. అదే బైబిల్ ఆమోదిస్తుంది, మూడు భాగాలు. పగలు, మధ్యాహ్నం అంటే ఉదయకాలం నుండి మధ్యాహ్నం వరకు, ఆ తర్వాత రాత్రి. ఈ మూడు ప్రదేశాల్లో, మూడు స్థానాల్లో మనిషికి మేలైంది లేదు. ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు, ఏది జరుగుతుందో తెలియదు. అలా రాకుండా నిమిషం నిమిషం నీరు కడుతూ ఎవడనూ మీదకి రాకుండా గట్టిగా కాపాడుతున్నారు. తర్వాత చూడండి యెషయాగ్రంథం 58:11, యెషయాగ్రంథం 27:6 కూడా. తర్వాత అంటే ఎల్లవేళలో కూడా పరిస్థితులు అన్నిటిలో కూడా నిన్ను నడిపించేవాడు, నిన్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, యెహోవా ఇశ్రాయేలును కాపాడేవాడు. కాపాడినప్పుడే మనం పచ్చగా ఉంటాం.
దీనికి ఒక కండిషన్ ఏంటంటే, వాక్యం చెప్తున్న సత్యం. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 27:6. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చిపోయిను. అమ్మే, ఏ దినములలో? రాబో దినములలో. ఇప్పటి వరకు పచ్చగా దేవు నీరు పారటం లేదు. అసలు నీరు పారకపోవటానికి కారణం ఏంటి? సాగు లేకపోవడం చెప్పండి. సాగు చేస్తే అది నీరు పారద్ది. సాగు లేకపోతే పనికి రాకుండా ఉంటుంది. సామెతల గ్రంథంలో 2 పొలాలు ఉన్నాయి, 2 భూములు ఉన్నాయి. ఒకటి మంచివాని పొలం అందాం, 2వాని పొలం సోమరువాడి పొలం. మంచివాని పొలం వికసిస్తుంది, పచ్చగా ఉంది. సోమరువాని పొలం ఎలా ఉంది? సోమరువాని పొలమును నేను దాటి రాగా, సోమరువాని పొలము దాటి రాగా దాంట్లో పంట లేదు. ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు తప్ప దానిలో ఏమీ లేదు. కాబట్టి మనం ఫలించాలి. నువ్వు కష్టపడుతున్నావు, నీ బిడ్డలు కష్టపడుతున్నారు, కానీ నువ్వు చేసిన అప్పులు అట్లాగే ఉన్నాయి, నీ బాధలు అలాగే ఉన్నాయి. పచ్చని తోట వలె దేవుని సంబంధులు ఉండాలన్నదే దేవుని ప్రణాళిక. ఎందుకని ఉండలేకపోతున్నాం? కారణాలు కోకొల్లరు. ఒకరంటారు అసలు ఇల్లే కలిసి రాలేదంటారు, ఇంకొకళ్ళు అంటారు అసలు ఏంటో మా ఊళ్ళో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్న ఈ ఊరే కలిసి రాలేదంటారు. మనస్సు మారకపోతే మనుషులకి జయం ఎక్కడ కలుగుద్ది? అక్కడ ఉన్నప్పుడు నీ బతుకంతే, ఇక్కడ ఉన్నప్పుడు నీ బతుకులంతే. దేవుళ్ళకి రాకముందు బతుకంతే, వచ్చిన తర్వాత కూడా అంతే బతుకు. ఏంటి బతుకు? గొర్రె తోకలాగా అయిపోయింది నా బతుకు. గొర్రె పెరుగుద్ది కానీ తోక పెరగదు. గీత పెరుగుద్ది గట్టిగా, గీతతో పాటు తోక పెరుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఆమె ఎందుకని వృద్ధి చెందలేకపోతున్నాం? దానికి ఒక కండిషన్. కీర్తనల గ్రంథం 3:3. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై. ఎక్కడ నాటబడాలి? నీటి కాలువల యోరన నాటబడినదై. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆమే, నాటబడటం ఎక్కడ పడితే అక్కడ నాటబడటం కాదు. ఇవాళ చాలా పొలాలు ఉన్నాయి, చాలామంది నాటుతున్నారు. వరి గురించి కాదు, దేని గురించో కాదు చెప్పిన సంఘం అనే వ్యవసాయం. ఆమే, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, కొండ మీద సత్తువు గల భూమి మీద శ్రేష్టమైన తీగలు నాటిస్తానికి రాళ్ళు ఏరేసి మెత్తటి భూమిని చేసి నాటేటువంటి పొలంలో ఎట్టుండ నాటుతారు, కానీ ఆకుమడి అట్లా పోయిరు. ఆకుమడి జల్లిడేసినట్టుగా ఉండాలి. ఎట్ట పట్టుకున్న మెత్తగా కనపడాలి మట్టి. దానిలో మోళ్ళు ఏరేస్తారో, దానిలో తుక్కి ఏరేస్తారో. అవసరమైతే చీపిరి కాదు, రైతు చీపిరి ఉపయోగించడు, పొలికట్ట ఉపయోగిస్తాడు. నిజమే చెప్పానా? పొలికట్ట ఉపయోగించి పొలికట్టతో ఊడుస్తాడు. ఊడ్చిన తర్వాత అప్పుడు విత్తనాలు జల్లుతారు. జల్లిన తర్వాత దాని మీద కంపలు ఆగుతారు. నిజమే చెప్పానా? కంపలు ఆగుతారు. కంపలు ఆగి మధ్యలో అటు ఇటు కట్టలేస్తాడు. 8 నుంచి 10 అడుగుల్లోపు మాత్రమే ఒక మడి ఉండాలి. అప్పుడు మనిషి ఆ కట్ట మీద నుంచుని చేయటానికి వీలవుతుందని ఇదివరకు పద్ధతి అదే. వ్యవసాయానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, మీ పొలం ఉంటే చెప్పండి, నేను చెప్తాను. నేను చేయలేను కానీ అర్థమైందా? అది ఎలా చేస్తే దిగుబడి వస్తుందో చెప్తాను. అలా చేసేవాళ్ళు ఎకరానికి 5 నుంచి 6 కేజీలు విత్తనాలు విత్తాలి. అంటే పంట ఆకు మడికి లేదు ఎదక్కోవడం అంతే, ఇంకొక కేజీ ఎక్కువ అంతే. అలా ఎదవేరు, ఆకుమడి వేరు. ఈ ఆకుమడి ఎలా పోస్తారు? మెత్తగా దున్నాలి. దున్ని దున్ని పిల్లలకి బాగా మజ్జిగన పెరిగన అవి పెడతారమ్మా, మేకుల్లాగానా? ఇంకా అప్పుడు లేదులే నీకు. మెత్తగా పిసికి పిసికి ఆ నోట్లో పెట్టగానే ఉడక్కమని మింగేస్తాడు. అలాగ ఉండాలి ఆకుమడి అంటే. స్తోత్రం. అప్పుడు 25 రోజులు 35 రోజుల తర్వాత దాన్ని యాత అంటారు. ఏమేస్తారు? యాతకు వచ్చిందంటారు. ఇలా పీకరండి, అది పీకటం కూడా ఒక కళ. ఆకుమడి పీకటం, వరి పీకటం అనేది ఒక కళ, అందరికీ రాదది. ఇలా అనాలి, ఇట్లా
అంతేగాని ఇలా అన్నారా తెగిపోయి చేతులకు వస్తుంది అంతే. అలా చేసి ఇట్టిట్టు అంటాడు. తాళ్ళు వేరే పట్టుకెళ్ళడు రైతు, దాన్నే తాడుగా చుడతాడు. అప్పుడు నాటుతారు. ఆకుమడి పోసేటప్పుడు దాన్ని ఆ భూమిని ఎంత శ్రద్ధ తీసుకుంటాడో, ఆ తర్వాత ఎప్పుడు దానిలో 2 అంగుళాలు నీరు ఉండేటట్టు చూస్తాడు. అదే నాటబడిన చెట్టు అంటే నీటి కాలవల ఓరన అది నాటబట్టడానికి దాన్ని చేసేటువంటి సేద్యము అంత శ్రేష్టంగా ఉంటేనే ఈ రోజున మనం భోజనం చేయగలుగుతున్నాం. స్తోత్రం. ఒక మాట ఏంటంటే, డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, లాయర్ లేకపోతే న్యాయం లేదు, నాయకుడు లేకపోతే ప్రగతి లేదు, రైతు లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు లేకపోతే? ఒక జాంకాయ తినాలంటే రైతు కావాలి, ఒక నిమ్మకాయ కావాలంటే రైతు కావాలి, ఒక ములక్కాయ కావాలంటే ఎందుకయ్య మా ఇంటి ముందు లేదా అంటావు. నువ్వు చెట్టు నీళ్లు పోస్తే నువ్వు చెట్టు రైతువే అంతే. మరి ఇలాగ శ్రేష్టమైనటువంటి బిడ్డలుగా దేవుని సంబంధులు తోటవలే వృద్ధి చెంది నాటబడాలంటే నీటి కాలువల యోరం నాటబడాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏంటి? దానిపైన కొన్ని కండిషన్లు ఉన్నాయి. దుష్టుల ఆలోచన వినకూడదు, చెడు మాటలు చెప్పుకునే పాపుల దగ్గర నిలవకూడదు, అపహాసం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని వాక్యమందు దివారాత్రులు ధ్యానించాలి. అప్పుడు అట్టివాడు నీటి కాలువల యోరం నాటబడుతుంది. అంటే తన్ను తాను కాపాడుకునేవారు. నిన్నెవ్వరూ కాపాడలేరు. చిన్నపిల్లలు కాలేజీకి వెళ్తుంటే స్కూల్కి వెళ్తుంటే చెప్తాం, జాగ్రత్త అమ్మ జాగ్రత్త అయ్యాని జాగ్రత్తలు చెప్తాం. నీకు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అరే బాబు నాన్న అఖిలు నువ్వు కాదులే, అఖిలు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త నానా కళ్ళు మూసుకు వెళ్ళబాక అంటారా? ఎందుకని? చెప్పాల్సిన అవసరం, మెచ్యూరిటీ మైండ్ వచ్చింది కనుక నీకు చెప్పక్కర్లేదు. పడితే దెబ్బ తగులొద్ది, ఏదైనా జరుగుద్దనే భయంతో 4 సార్లు అటు ఇటు చూసి వెళ్ళాలి అంతే. వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా కొడుకును గురించి సాక్ష్యం చెప్పాలా బైబిల్లో? అదేంటో చెప్పండి. వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కొడుకును గురించి సాక్ష్యం చెప్పలేదు బైబిల్లో ఉంది, అదేంటో చెప్పండి. ఏంటో ఉడవడండి అంటున్నారు, నాకు వినపట్లే. మైక్లో చెప్పండి. ఒకడు పుట్టుగుడ్డివాడు బాగుపడ్డాడు చెప్పండి రా వాడు. అందరూ వచ్చి ఈయన పాపి కదా, అది కదా, ఇది కదా అంటున్నారు. వాడైతే ఆయన పాపియో కాదో నాకు తెలియదు. అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, నీ కొడుకు అట్ట ఉండేవాడికి ఇప్పుడు ఎట్ట బాగుపడ్డాడేంటి? అప్పుడు వీళ్ళు ఏమన్నారు తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చిన వాడు కనుక వాడిని అడగండి వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. బైబిల్లో ఇటువంటి ముత్యాలు లాంటి మాటలు ఉన్నాయి. వాడు వయసు వచ్చిన వాడు, వాడు గురించి మేము చెప్పక్కర్లా, వాడు చెప్పగలడు. దగ్గరికి వెళ్ళి నిలబెట్టారు మళ్ళీ. ఎలా ఎలా చూస్తున్నావేంటి, నిన్ను బాగు చేసినాడు పాపియో కాదో నేను ఎరగనప్పుడు, కానీ అప్పుడు గుడ్డివాడిని ఇప్పుడు చూస్తున్నాడు అంతే. అందరి నోళ్ళు మూతపడ్డాయి. దేవుడిని జ్ఞానం ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలుగా దేవుడిని ఆరాధన చేస్తున్నా. నాటబడింది ఏంటి? ఎక్కడ? అసత్యంలో నాటబడ్డావా, సత్యంలో నాటబడ్డావా? నాటబడిన ప్రతి చెట్టు నాటబడిన దగ్గరే ఎదగాలి. ఆమే. నీ మూలాలు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడి నుంచే నువ్వు ఎదగాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆళ్ళ పద్ధతి వీళ్ళ పద్ధతి చేయటానికి ఏం లేదు. ఒకసారి ఇప్పుడు ఎంగేజ్మెంట్ డేట్ కావాలయ్యా అని అడిగారు ఒకడు ప్యానాల క్రితంలే. నేను చూసి డైరీ చూసి అన్నీ చూసి ఎప్పుడు ఏంటా ఎప్పుడు ఇవ్వాలా ఏంటా అని చూస్తూ ఉంటే అప్పుడు వచ్చి, అయ్యగారు ఈ రోజుల్లో పెట్టవచ్చు అంటారా అంత దబ్బుకున్న బాంబు పేల్చినట్టుగా. ఏమైందమ్మా అన్నాను. లింటేస్ కదా. ఏంటేసు గట్టిగా లింటేస్? శ్రమదేశం శ్రమదినాలు. మరి శ్రమదినాలు అయితే నువ్వు ఎందుకు వచ్చావు అడగటా కన్న మరి అంతే కదమ్మా చెప్పమ్మా ఎందుకు వచ్చావు అన్నా. మీరేం చెప్తారో, మోసే చెప్పాడు నువ్వేం చెప్తావు వచ్చావు అన్నట్టుగా శోధించక రాలేదా? ఇలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని మా మోసే చెప్పాడు నువ్వేం చెప్తావు అని శోధించడానికి రాబాక. శోధించడానికి అడగొద్దు, పరీక్షించడానికి అడగొద్దు. ఇక్కడ సంఘ పద్ధతి ప్రకారం రండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకోళ్ళు
కొన్నాళ్ళ క్రితం. ఫలాని రోజున అని డేట్ ఇచ్చారు. 10 సార్లు నాకు ఫోన్లు వచ్చినాయి. ఆ రోజు మంచిది కాదు అంటున్నారు, వీళ్ళు రండి అమ్మ ప్రార్థన చేసే వాళ్ళు తక్కువ అనుకుంటున్నారు, ఏంటి మీరు కాదులేమ్మా, అసలు లింక్ పెట్టేది వీళ్ళు, ఆయనకి ఏ గిల్ లేదు పెట్టేది వీళ్ళే, అంటే మీలాంటి వాళ్ళే, మీరు కాదులే, వార్త నువ్వు కాదులే, మీలాంటి వాళ్ళే, అలా ఆయన చేతులు ఉఫ్ అంటారు, ఆయన ఎమ్మటే రెచ్చిపోతాడు, ఏంటి అసలు ఆ రోజు మంచిది కదా అంటున్నారే, ఉండి వెళ్ళి పంతులు కాదు, ఆ జంజమాయంతో నాకెందుకు చెప్పండి, ఆ జంజమాయం చెప్పిన దానికి నేను చెప్తానా. ఒక ఆయన ఫోన్ చేశాడు, అది ఆ రోజు మంచిది కాదు అన్నాడు, నేను ఇచ్చిన డేట్ నువ్వు తీసుకుంటే నేను చేస్తా, లేదంటే మీ ఇష్టం వచ్చి చేసుకుని పోండి అన్నాను. వెంటనే దిగి వచ్చి మీరు ఏ డేట్ ఇస్తే, నేను డైరీలో రాసిన తర్వాత కొట్టేయను, అది కొట్టేయకూడదు, అందుకే 2-3 సార్లు అడుగుతా ఈ డేట్ ఇస్తున్నాను మీకు అనుకూలమేనా, నేను ఆడపిల్లని కూడా దృష్టిలో పెట్టుకుని డేట్ ఇస్తా, అది మీకు అనవసరం లేదు. ఇప్పుడు ఆయన జంజీవానికి ఇది అవసరంలా, అన్ని డేట్లు గుర్తు పెట్టుకుని ఆ డేట్ అనుకూలమా లేదా అన్నీ చూసి ఎన్ని ఇట్లయితే బాగుంటుంది అనుకుని ప్రార్థన పూర్వకంగా నేను డైరీగా రాసేస్తా. అప్పుడు ఏమంటారు, అయ్యగారు లిమిటేస్ అంట కదా, ఈ నెల ఆగుదామంటారా అంటావనుకున్నప్పుడు ఎందుకు వచ్చావు అసలు, నువ్వు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడ ఎదిగావో ఇక్కడ పుట్టిన మొక్కగా ఇక్కడ ఎదుగుతున్న బిడ్డగా ఈ సిద్ధాంతానికి నువ్వు లోబడి ఉంటే నీటి కాలంలో ఉంటావు, ఎవరన్నా ఉంటావు, ఆమెన్. ఎవరో చెప్పారో ఏదో చేశారో వాళ్ళతో చేయించుకుని పండి, నాకు ఇబ్బంది ఏమీ లేదంతే. కొంత ఏమో ఆ నేత, కొంత ఈ నేత, వద్దు ఒక నేత పెట్టండి, ఇక్కడ చెప్పినానా, ఒక నేతే, ఒకే పద్ధతి, ఒకే దారి. వారు నీటి కాలువలో ఎవరు నాటబడిన వాళ్ళు, లేదంటే అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు వేస్తే నువ్వు సాధించేది ఏంటి, ఏమీ లేదు. గృహప్రవేశానికి 7 అర్హతలు ఉంటాయి. 7 అర్హతలు అంటే 7 పద్ధతులు. ఒక పెళ్ళికి 9 మెట్లు ఉంటాయి. 9వ మెట్లు పెళ్లి జరగాలి. మీరు అడిగితే చెప్తాను, మీరు పరిగెత్తంటే పరిగెత్తండి, నాకెందుకు ఇంకది. 9వ మెట్లో పెళ్ళి అవ్వాలి. 2 మెట్లు ఎక్కిన తర్వాత అయ్యగారు డేట్ పెళ్లి డేట్ ఇవ్వండి అన్నారు, అదేటి ఇచ్చేస్తారు మీ ఇష్టం అంతే. 8 మెట్లు ఎక్కావు, ఒక గృహప్రవేశావు, 8 పద్ధతులు పాటించావు, ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేయటానికి 8 పద్ధతులు పాటించావు, ఇవన్నీ చేస్తే 100% నీటి కాలం ఎవరో నాటబడ్డట్టే. అయ్యా నేను ఇవన్నీ చేశాను అని అడగటానికి నీకు అర్హత ఉంటుంది. అప్పుడు వారు పచ్చని తోట వలె ఉంటారో. స్తోత్రం. నీ దారి కాదు, కావాల్సింది సంఘ పద్ధతులకు కట్టబడి ఉండాలి. ఆమెన్ చెప్పండి. అయ్యగారు గృహప్రవేశం అయిపోయిందిగా, మరి ఆడబడసి వచ్చింది ఏం కొండ, ఇత్తడికొండ చెప్పమ్మా, ఇత్తడికొండ తెచ్చింది, మరి పాలు పొంగించమంటారా అని అడిగారు ఒక ఆయన. నేను వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను, ఎప్పుడో పాలు పొంగేసిన, ఇక్కడ నీకు వాసన రాలేదా అన్నా నేను. అది రాలేదే అన్నారు. ఆమెగారు పొంగిస్తుపోతే ఆమె చీర రాదంట, ఇది ఒకటండి. అందుకని ఆమె పొంగిస్తానే కొండ ఆమె కొనుక్కొస్తుందండి బాబా. ఆ ఇంట్లో కొత్త ఇంట్లో హైందవులకేమో ఇంటి మధ్యలో పెడతారు, పొగ పెడతారు, వాళ్ళు హోమం చేస్తారు, ఆ ఇల్లంతా పొగ పట్టేసి ఒకసారి చూస్తే 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు వాళ్ళు. ఆ ఇల్లు చాలా పెద్దది, డూప్లెక్స్ పెద్ద ఇల్లు. ఆ ఇంటి లోపలికి వెళితే ఓ పొగ గొట్టు, అసలుగా నాకు పడదేమో ఊపిరి అందలేదు నాకు. కొత్త ఇల్లు ఏంటి, ఈ పొగ ఏంటి, ఇదంతా సీలింగ్, చాలా కాస్ట్లీ సీలింగ్, అది పెయింట్లు కూడా బాగా కాస్ట్. ఒక ఇంటీరియర్కే 1 లక్ష ఖర్చు అవుతాయి, 40-50 లక్షలు తేలిగ్గా అవుతాయి. అదేంటయ్యా, అది అంతే అవుతాయి, అంతే, చాలా చాలా ఖర్చు పెట్టారు. మధ్యలో అది మోగుతూనే ఉంది, ఓ మండుతుంది మంట, అందరు అక్కడికి వస్తున్నారు, ఆ పూలు ఏదో దాంట్లో పడేస్తున్నారు, ఇంకా మండుతుంది అది. అది వాళ్ళ పద్ధతి, వాళ్ళు చేసుకుంటారు. దేవుని బిడ్డలుగా, దైవజనుడిగా నేను వచ్చి ఏం చేశానో, ఎప్పుడైతే అడుగుపెట్టి సిలువు ముద్ర వేసానో అది నీ గృహం అభిషేకించబడినట్లు లెక్కే. దాని తర్వాత ఇంకా ఎగస్ట్రా ఎగస్ట్రా, ఇటు రంగానే తోరణాలు కట్టి, అటు రంగానే టెంకాయలు కొట్టి,
అటు రంగానే అదేనేమంటారు, పాలు పుష్పని పొంగిచ్చి ఒక సిద్ధాంతం మీద కట్టబడి ఉండండి. ఆమేన్ చెప్పండి. ఒక్క సిద్ధాంతం మీద, ఒక్క మాట మీద నడవండి, అప్పుడు మీ దారి సరళం అవుతుంది. 10 మంది చెప్పే మాటలు వినొద్దు, నష్టపోతారు. ఒక మాట మీద, నేను చెప్పిన మాట మీద, లేదు నేను చెప్పిన మాట మీకు ఇష్టం లేదనుకోండి, మీ మాట మీద ఎలాంటి పోయింది, ఏం పోయింది ఇప్పుడు? పౌలు చెప్పిన మాట చేయలేదు కనుక కొరింథీ సంఘస్థులు నష్టపోయారు. అందుకని ఏం పట్టుకొస్తా ఉన్నాడు? బెత్తం పట్టుకొస్తా ఉన్నాడు. దైవజనుడు దీవెని తీసుకురావాలి కానీ బెత్తం తీసుకురాకూడదు. నీ ఇంట్లోకి రావాలంటే, నీ ఇంటికి రావాలంటే దీవెనలతో అడుగు పెట్టాలి తప్ప చేయలే మనుషులు రా బాబు. ఒక వారం వస్తే 4 వారాలు రారు, దేనిలో కనపడరు అనే మాట రాకూడదు. సహకరించండి. అలాంటి వారిని దేవుడు వృద్ధి పొందపించబోతున్నాడు. ఆఖరి మాట తర్వాత చూడండి, ఇలాగూ నాటబడిన వారు ఎలాగుంటారో. ఆది కాండం 49:23. వెలుకాండ్రు అతను వేధించిరి. అయ్యా 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యోసేపు ఏ కొమ్మ? ఫలించడి కొమ్మ. పచ్చని తోట వలే మీరు ఉంటారు, నీరు పారు తోట. ప్రతి నిమిషమున దేవుడు నీరు కడుతున్నారు. తర్వాత ప్రతి నిమిషమున దివారాత్రులు దాన్ని కాపలా కాస్తున్నాడు. ఎవడనో దాని మీదకి రాకుండా కాపాడాడు. ఎన్నో అనారోగ్యతలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో తొందరల నుండి నువ్వు నమ్మిన దేవుడు నిన్ను నీ బిడ్డలను ఇప్పటి వరకు కాపాడి నీరు పారే తోటగా దేవుడు నిన్ను నన్ను ఉంచాడు. యోసేపు ఎన్నో తట్టుకున్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఒకే మాట మీద ఉన్నాడండి యోసేపు. 10 మాటలు మాట్లాడలా. ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా మాట్లాడింది ఒకటే జీవిత సత్యం. ఏమన్నాడు తెలుసా? నేను దేవునికి భయపడువాడను. ఎవరికి భయపడాలి? ప్రాణం పోయే సమయంలో కూడా దేవుని భయాన్ని పొందుకున్నాడు దొంగ. నీవును అదే స్థితిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా, భయపడవా. ఇది మనకు తగునో, ఇది ఆయనకు తగదో. మనం నేరం చేశాం, ఇది మనకు తగును అని చెప్పాడు. భయం అనేది ఎప్పుడు మన జీవితంలో ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఉంటేనే మనం అంగీకరించబడతాం. యోసేపు భయం కలిగి ఉన్నాడు. యోసేపు భయం కలిగి ఉన్నాడు కాబట్టే ఫలించడి కొమ్మగా ఉన్నాడు. అమ్మా, యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించాడంటే దాని కారణమేంటి? నీటి కాలువలో ఎవరు నాటపడ్డాడు, పచ్చగా ఉన్నాడు. దావీదు అంటాడు 55వ కీర్తనలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవల మొక్క వలె ఉన్నా. వివాహమైనా పుట్టినరోజైనా వాళ్ళు ఏమంటారు? 10 కాలాలు పచ్చగా ఉండండి, చల్లగా ఉండండి. పచ్చని చెట్టు ముఖం చూస్తారు, కానీ మాడిన చెట్టు ముఖం ఎవరు చూడరు. అక్కడ దాకా ఎందుకు? కాళ్ళు ములు తీసేటప్పుడు నా చిన్నప్పుడు నొప్పి అనగానే ఏమనేవాళ్ళు? ఆ చెట్టు ఎంగ చూడు అనేవాళ్ళు. అదేంటో సెంటిమెంట్, ఆ చెట్టు ఎంగ చూస్తే మా మైండ్ అంతా దాని మీద ఉండేది కాదు, నొప్పి తెలిసేది కాదు. అది పచ్చని చెట్లు ఉన్న ప్రభావం అంత గొప్పది. దేవుడు నిన్ను పచ్చగా ఉంచాలని కోరుతున్నాడు. యోసేపు ఫలించడి కొమ్మ, నీరు పారు తోట ఫలానికి గుర్తు, నీరు పారు తోట భద్రత గుర్తు, ఆక్సిజన్ గుర్తు. స్తోత్రం. మొన్న ఏదో ఊళ్ళ నుంచి వస్తూ ఉంటే ఇద్దరు అబ్బాయితో అన్నాను, పొద్దున్నే కనుక ఇక్కడికి వచ్చి నడిస్తే ఎంత బాగుంటుంది అంట బిడ్డ అన్న. అయ్యా ఫుల్ ఆక్సిజన్, ఇది ఏమి కల్తీ లేని గాలి ఉంది ఇక్కడ. స్తోత్రం. చూసారా, అటువంటి చోట ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు. మనకేముంది? రోజుకు 100 గ్రాములు మట్టి మింగుతున్నాం మనం. ఎంత తెలుసా మీకు? రోడ్డు మీద వెళ్ళండి ఒకసారి, ఆ ఎర్రమట్టి లారీ కనుక ఎర్రమట్టి రోడ్లు వెళ్ళిందనుకోండి, కరెక్ట్గా 50 గ్రాములు మట్టి మీ నోట్లోకి వెళ్ళకపోతే చెప్పండి. నీకు తెలియకుండానే వెళ్ళిపోద్ది లోపలికి. ఎన్ని లోనకి వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత
ఏంటో నాకు డాక్టర్ గారు మొన్నటి దాకా బాగుంది కానీ ఇప్పుడు గాలి అందట్లేదండి, ఎక్కడ ఉంది? ఈ వేస్ట్ అంతా వెళ్ళి పెంటపోగులాగా మారిపోయింది కడుపు అంతా. అందుకని మనకు రోగాలు జబ్బులు ఎక్కువైపోయినాయి. చూసారా, సాధ్యమైనంత వరకు మాస్క్ పెట్టుకోండి దుమ్మున్న రోడ్లలో, లేదంటే ఇటువంటి గుట్ట కొట్టుకోండి. అప్పుడు కొంచెం అన్న తగ్గి 3 గ్రాములు అన్న లోనకి వెళ్ళద్ది, లేదంటే 30 గ్రాములు పోద్ది. నీరు పారు తోట వల్ల ఎలా ఉండగలుగుతాం? బయటికి వెళ్తే ఉండలేని పరిస్థితి, ఇంట్లో ఉంటే ఉండలేని పరిస్థితి. దేవుడు నిన్ను నన్ను రాబోయే కాలంలో మనందరినీ నీరు పారు తోట వలె పచ్చని ఒలీవల మొక్కల వలె చేయునుగాక, శ్రేష్టమైన తీగలుగా చేయునుగాక. ఆమేన్. దేవదేవునికి మహిమ. ఆమేన్. ఏం చెప్పాను? ఇంతటితో ఈ 20వ భాగంతో ఈ వాక్యాన్ని, ఈ సబ్జెక్ట్ని ముగిస్తున్నాను. ప్రార్థన. అందరూ కళ్ళు మూయండి. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆమేన్. అందరూ కళ్ళు మూయండి. ప్రియులారా, కొన్ని వారాల తర్వాత మంచి వాతావరణాన్ని దేవుడిచ్చారు. ఈరోజు మనమందరం రావటం దేవుని చిత్తం. ఈరోజు నువ్వు రావటం దేవుని చిత్తం. నీరు పారు తోట వలె ఉంచాలన్నదే దేవుని సంకల్పం. దేవుని సంబంధులు ఎండిపోయిన మాడు వలె మూడు వలె ఉంటాం కాదు, పచ్చని చెట్టు వలె, నీరు పారు తోట వలె. ప్రతి నిమిషము నీరు కడుతున్నాడు దేవుడు, ప్రతి నిమిషం నీకు భద్రత ఇస్తున్నాడు. ఎవడనో మీదకు రాకుండా కాపు కాస్తున్నాడు దివారాత్రులు. ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు ధన్యులు. ప్రియులారా, దేవునికి మనం అప్పగించుకుందాం. రేపుదయ కాలం జరుగుతున్న ఆరాధనలు, సండే స్కూలు, సమస్తం కొరకు ఈ 20 వారాలు దేవుని సంబంధులు, వారు ఈ జీవిత విధానాలు దేవుడు మనకి ఇచ్చినందుకు అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.